ಕಾಂಭೋಜಂ ಜಲದ ನಿಕಟೇ ತತ್ರ ಬಂಧೂಕ ಪುಷ್ಪಂ ತಸ್ಮಿನ್ ಮಲ್ಲೀ ಕುಸುಮ ಸುಷಮಾಂ ತತ್ರ ವೀಣಾನಿನಾದಂ. ಅಕ್ಕಡ ವೀಣಾವಾದ್ಯಂ ವಿನಪಡుతోంది లోకంలో ఎక్కడైనా నల్లమబ్బు నల్లమబ్బులో ఎర్రతామర ఎర్రతామరలో వేగిపువ్వు వేగిపువ్వులో మల్లెపువ్వు మల్లెపువ్వులోంచి వీణానాదం వస్తాయా రావు. కానీ కామాక్షి ముఖం వంక చూస్తూ చెప్తున్నారు ఏమిటా వీణావాదన అంటే అమ్మవారి యొక్క మాట. అమ్మవారి మాట అంటే 2 గంటల ప్రవచనాలు ఉండవు. ఆవిడ ఒక మాట మాట్లాడింది అనుకోండి అలా ఉంటుంది. ఆవిడ ఒక్క మాట మాట్లాడితే సరస్వతీదేవంతటిది అమ్మబాబోయ్ అని పాట ఆపేస్తుంది. శంకర భగవత్పాదులు దాని గురించి ఓ మాట అంటారు, విపంచాగాయం తీ వివిధమ పదానం పశుపతి తయారబ్ధే వక్తుం చలిత శిరస సాధువచనే తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళే నిభృతాం అంటారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి అమ్మవారి దగ్గర కూర్చుంది. ఆవిడేం చేస్తుంటుంది అంటే వీణానాద నిమీలితర్ధనయనే విప్రస్త చూళింబరే తాంబూల చర్వణం చేస్తూ ఎర్రటి నోటితో సమాకర్ష దిగంతరా 10 దిక్కులు సువాసనలు వస్తుంటే తాంబూల చర్వణం చేస్తే ఇలా తలూపుతూ ఉంటుందిట. ఇలా ఇలా అంటుంటే ఆవిడ తాటంకాలు ఊగుతున్నాయి. ఊగుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం, అవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు, ఈ కుండలములు చెక్కిళ్లలో ప్రతిబింబించి కనపడుతున్నాయి. సరస్వతీదేవి ఆవిడ వంక చూస్తూ వీణ మీద పాట పాడుతోందంటే నోటితో పాడుతూ వీణ వాయిస్తోంది. ఆవిడకో వీణ ఉంది, దాని పేరు కచ్చపి. నారదుడికో వీణ ఉంది, దాని పేరు మహతి. తుంబురుడికో వీణ ఉంది, దాని పేరు కళావతి. ఆ వీణలు మహాద్భుతమైనటువంటి వీణలు. ఆ వీణ మీద పాట పాడుతోంది. ఏ పాట? ఆవిడ శివుడి గురించి పాడుతోంది. కాబట్టి విపంచాగాయం తీ వివిధమ పదానం పశుపతే, పశుపతే అంటే శంకరుడు, ఆయన గురించి పాడుతోంది. ఏమని? అమ్మా మన్మధుడిని ఏం కాల్చేశాడమ్మా, యమధర్మరాజు గారిని ఏం చంపేశాడమ్మా, ఉపమన్యువుకి పాలసముద్రం సృష్టించాడమ్మా, ఆయన లీలలు పాడుతోంది. ఆయన లీలలు పాడుతుంటే ఆవిడికి సంబరం. ఆవిడ చంపలేదు ఏమిటి మహిషాసురుణ్ణి, ఆవిడ ఇవ్వలేదు ఏమిటి సరస్వతీ కటాక్షం, కానీ ఆవిడికి వాళ్ళు ఆయన గురించి చెప్తే సంతోషం. అలా అని శంకరాచార్యుల గారు చెప్పారా? చెప్పక్కర్లేదు. మీరు ఆవిడ పాతివ్రత్యాన్ని శ్లోకంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి కచేరీ వింటూ ఆవిడ ఇలా చెవి కుండలములు ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తూ మురిసిపోతోంది. చెలిత శిరస సాధువచనే, ఆవిడ ఏం చేసింది? మెచ్చుకోవాలి కదా. చాలా సంతోషం కలిగింది సరస్వతీదేవి కచేరీకి. అందుకని ఆవిడేం చేసిందంటే శభాష్ అంది మధ్యలో. సరస్వతీదేవి వింది, అమ్మబాబోయ్ శభాష్ భేష్ అని. ఆవిడంటేనే ఇంత మధురంగా ఉందే, ఇంత మధురంగా శభాష్ అనగలిగిన తల్లి దగ్గర కచేరీ చేశానా? అసలు ఆవిడ పాట పాడితే అమ్మో ఆవిడ దగ్గర నేను కచేరీ చేస్తున్నానేమిటని ఆపేసి. అది ఆవిడ వినయం, సరస్వతీదేవి వినయం. ఆవిడ అంత గొప్పదైనా సరస్వతీదేవి ఇలా కాదు, ఇలా కూడా పాడచ్చు అనకపోవడం ఆవిడ గొప్పతనం. కానీ అంత బాగా మాట్లాడగలిగిన తల్లి శభాష్ అంటేనే ఇంత బాగా అంటే ఇంకా నేను పాడినా ఆవిడ దగ్గర అని ఆగిపోయింది సరస్వతీదేవి. ఆవిడ తలలో వినయం ఉంది, సరస్వతీదేవి తలలో, అందుకని ఆపేసింది. అపల్లపిత తంత్రీ కలరవాం, ఇంకో తలకాయ ఉంది. ఏమిటది? వీణ పట్టుకుని వాయిస్తున్నప్పుడు ఆ వీణ ఇలా ఎత్తి పట్టుకుంటే అవతల వైపు గుమ్మడికాయని బోర్లించి అది కూడా ఓ బుర్రలాగే ఉంటుంది. ఆ బుర్రకి బుర్రలేదు, అందుకని అది ఆపలేదు. ఎందుకని? వీణ తీగ ఆగుతుంది. ఏంటి కంఠం అంటే కంజ ఆపేయచ్చు, అది కుయి అంటుందా అంతా ఇంకాను అంటుంది, ఇంకా దాంట్లోంచి తరంగం వస్తుంది సంగీతం. అది ఇంకా తలపైకెత్తి అంటే వీణ కింద పెట్టేయలేదుగా, అందు తలపైకే ఉంది, ఇంకా తలపైకెత్తి కుయి అంటోంది. ఆవిడ చూసింది సిగ్గులేదే, ఇంకా తలపైకెత్తి కుయ్యి అంటున్నావా, ఆవిడ ఇంత బాగా మాట్లాడినా అని నిచుళయ్యెత్తి చోళే నన్ను భృతాం దూరు దుప్పట్లో కానీ సంచిలో పెట్టేసింది. చూడండి అవమానం పడిపోయాడంటే తల మీద గుడ్డగా పేసుకున్నాడంటారు. అలా ఇంకా తలెత్తావా అని వీణ బుర్ర మీద గుడ్డగా పేసి సంచిలో పెట్టేసి కట్టేసి సరస్వతీదేవి లేచిపోయింది. అమ్మా ఎంత బాగున్నావమ్మా అంటే సరస్వతీదేవి వీణావాదన కన్నా కూడా గొప్పగా ఉంటుంది ఆవిడ యొక్క శభాష్ అన్న ఒక్క మాట. కాబట్టి ఆవిడ మాటతో పోల్చగలిగిన వీణానాదం లోకంలో ఉంటుందా? ఆవిడ మాట మాట్లాడితే అలా ఉంటుంది. కాబట్టి ముఖశంకరులు అక్కడ వరకే అన్నారు. కాబట్టి తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం,
ఇంతకీ ఎవరు ఇవన్నీ అంటే ఒకవేళ మీరు ముందు ఆ పొడుపు కథలా ఉన్న విషయం అర్థం చేసుకోవడం కష్టమైపోతే మీకు ఒక సూచన చేయడం కోసం అని చెప్పి వ్యావృణ్వాన ఆ తల్లి ఎవరో కాదయా ఆవిడ సాక్షాత్తుగా ఐషా నీషా కలయతి తరామ ఇంద్రజాలం విలాసం ఆ కాంచీపురంలో ఉన్నాడు ఈశానుడు అని పేరు కలిగిన వాడు ఐదో ముఖం ఈశానుడు మోక్షం ఇవ్వగలిగిన వాడు మహాజ్ఞాని అన్ని కళలకు విద్యలకు ఆధారమైనటువంటి వాడు పెరుగు తరుగు లేనివాడు శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడు అటువంటి శంకరుడు ఉన్నాడే ఆయన ఇల్లాలైనటువంటి కామాక్షీదేవి ఉందే ఆవిడ అదిగో ఆ కాంచీపురంలో వ్యావృణ్వాన సుకృతలహరి కాపి కాంచీనగర్యా ఆ కాంచీనగరంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క పుణ్యాల పంట ఇంద్రజాలం చేస్తోంది అన్నారు. ఇంద్రజాలం అంటే మబ్బు, మబ్బులో ఎర్రతామర, ఎర్రతామరలో మంకిర పువ్వు, లేదా వేగిపువ్వు, వేగిపువ్వులో మల్లెపువ్వు, మల్లెపువ్వు దగ్గర వీణా నినాదం అంటే ఏమిటి? ఇప్పుడు నల్ల మబ్బు అంటే ఆవిడ కొప్పు, ఎర్రటి ముఖము, ముఖంలో పెదవి, దంతములు, తాంబూల చర్వణము, సువాసన, ఆమె యొక్క కంఠధ్వని, వీటిని కలిపి కామాక్షి అనుప్రవేశం చేసి మూకశంకరుల చేత ఈ శ్లోకం చెప్పిస్తే మూకశంకరులు చెప్పిన శ్లోకంగా స్తుతి శతకంలో బయటికి వచ్చిన శ్లోకం ఈ శ్లోకం. ఇప్పుడు నిజంగా దాని మీద ధ్యానం చేశారనుకోండి దానికి అంత్యమైనా ఉంటుందా? అసలు ఏమైనా అంతుంటుందా? ఉండదు. రోమాంచితమైపోయి గగుర్పొడి చేసి ఒళ్ళు పరమానందంతో అలా ఉండిపోతారు. దాని చేత ఏ విషయములను దర్శనం చేసినంత మాత్రం చేత సుమంగళిత్వం నిలబడుతుందో జన్మ జన్మాంతరముల ఎందు కూడా మంగళప్రదముగా జీవించగలుగుతాడో అజ్ఞానము నశించిపోతుందో పరదేవతానుగ్రహం కలుగుతుందో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్యకి ఆధారమైనటువంటి మాతృకావర్ణముల దర్శనం చేసినట్టు దంతపంక్తి అటువంటి దంతపంక్తిని చూడడానికి అవకాశం కలుగుతోందో ఆ తల్లి చిరునవ్వుల యొక్క కాంతులను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతున్నాడో అది ప్రతిపాదన చేస్తున్నారు. ఇందులో ఇంద్రజాలంకు పెద్ద విశేషం ఏమిటి ఆ శ్లోకంలో అంటే వస్తువులో వస్తువుని మార్చి చూపిస్తే ఇంద్రజాలం. ఓ సంచి పట్టుకొచ్చి మీకు దాన్ని విప్పేసి చూపించేసి అందులో రెండు వెలగపళ్ళు పడేసి రెండు వెలగపళ్ళు రెండు చిలకలు చేసేసాడు అనుకోండి ఇంద్రజాలం. కానీ వస్తువుని వస్తువుని చేయడం కాదు, కాంతి తీసుకొస్తే ఇంద్రజాలం, మామూలు ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం. ఆవిడ కాంతి చూపించింది అది మహేంద్రజాలం. ఏ కాంతి చూపించింది? మల్లె పువ్వుల్లాంటి దంతములలోంచి సుషమా కాంతి చూపించిందే అది చాలా గొప్ప, అది కనపడాలి. ఇవన్నీ ఇంకా ఏదో కొంతైనా కనపడతాయి, కాంతి ఎలా కనపడుతుంది? ఆ కాంతి కనపడిందా మీరు ఇక చకోర పక్షి అయిపోయారు అని గుర్తు. ఎందుకో తెలుసా? శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో శ్లోకం చేస్తారు, అందులో అంటారు స్మిత శ్రోత్సనాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకౌరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృషం కాంచి కథియా అన్నారు. అక్కడ కాంచి అన్న మాట పడింది, అర్థం వేరనుకోండి. చకోర పక్షులని లోకంలో ఉంటాయి, ఆ చకోర పక్షులకి ఒక విచిత్రమైన పేరుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వెన్నెల పులుగు అంటారు ఆ పక్షిని. దానికి అలవాటు. అది ఏం చేస్తుంది అంటే వెన్నెల తింటుంది. అంటే మీరు ఆశ్చర్యపోకూడదు, అలా ఉంటాయా అండి, అలా తింటాయా అండి అనకూడదు. సింహానికి నేను అన్నం తింటానంటే విచిత్రంగా ఉంటుంది, ఏమిటో వాడు అలా అన్నం తింటాడు ఏమిటో ఉంటుంది. నేను అన్నం తింటాను నాకు సాధారణం, సింహానికి మాంసం తినడం సాధారణం, చీమకి ఇంత ఇంత పంచదార తింటే కడుపు నిండిపోతుంది. అలా ఎలా నిండుతుందో అంటే అది సృష్టి. అంతే తేనెటీగ పువ్వులో ఉన్న మకరందం తాగుతుంది, అలా ఎలా తాగుతుంది? నీకు రాదని దానికి రాదంటే ఎలా? అది తాగుతుంది అలాగే, దానికి అలవాటు. అలా తింటాయా అండి అని చర్చ తిరిగి పెడతానంటే నువ్వు తిన్నావు కాబట్టి అవి అవే తినాలని ఎక్కడా శాస్త్రంలో నియమం ఉండవు. ఎన్నో తింటున్నట్టే అవి కూడా తింటాయి, నీకు తెలియనివి తినేవి కొన్ని ప్రాణులు ఉంటాయి. కాబట్టి చకోర పక్షి ఏం చేస్తుంది అంటే చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంది, దానికి అది లక్షణం. ఆ వెన్నెల తినడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షికి ఓ రోజున ఓ ఆలోచన వచ్చింది, అంటే వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. అమ్మవారిని ఏమంటారు?
పూర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో ఆవిడ ముఖం అలా ఉంటుంది అంటారు కదా. అందుకని ఓసారి వెళ్ళి మనం అమ్మవారి ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుందో, అందులో వెన్నెల ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాయిట. అనుకుని ఇవన్నీ కలిసి గుంపు కట్టుకుని ప్రయాణం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత, పౌర్ణమి చంద్రమండలంలా ఆవిడ ముఖం ఉంది, అందులోంచి కాంతులు వస్తున్నాయి. ఆ కాంతిని మామూలు వెన్నెలనుకుని తినేసేయాలి. వాటికి అలవాటు వెన్నెలు కనబడితే తినేస్తాయి. పిల్లలు చూడండి ఏది కనబడినా నోట్లో పెట్టేసుకుంటారు. అలా అవి ఏం చేసాయంటే వెన్నెలు కదా అనుకుని తినేసాయి. మామూలు చంద్రబింబంలోంచి వచ్చే వెన్నెలకి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతికి సమాన ధర్మం ఉంటుందా? ఉండదు. నేను ఇంత బెల్లంగడ్డ తీసుకొచ్చి భలే రుచిగా ఉందని చెప్పి పరపరపరపర నవిలి తినేశాను అనుకోండి, తినేసిన తర్వాత ఏదో మా ఆవిడ పాలల్లో కాస్త పంచదార వేసి పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి, ఏమిటి పాలల్లో పంచదార వేయకుండా ఇచ్చావు, ఏమిటి పాలల్లో పంచదార వేయకుండా ఇచ్చాను మీరు బెల్లంగడ్డ తినేస్తే, అంటే ఇప్పుడు నేనేం చేయాలి? పాలల్లో ఉన్న మధుర పదార్థంతో కూడుకున్న కమ్మతనంతో ఉన్న తీపితనానికి సంబంధించిన పాల రుచిని అనుభవించాలంటే ముందు ప్రయత్నపూర్వకంగా ఓ ఉప్పు కణికి తినాలి, ఓ ఉప్పరాయి తినాలి. ఉప్పరాయి తింటే విరిగిపోతుంది తిన్న తీపి, అప్పుడు పాల యొక్క కమ్మతనం తీపితనం తెలుస్తుంది. ఇవేం చేసాయి, వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి తాగేసాయి. తాగేయడంతో వాటి నోళ్ళు బెర్రబిగిసిపోయాయి తీపితో, అది అమృతం, అమృతం తాగేసాయి. ఇప్పుడు పుల్లగంజ ఏదైనా తాగితే తప్ప నోరు విరగదు, పుల్లగంజి తాగుదాం అనుకున్నాయిట. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుంది అంటే చంద్రుల్లోంచి వచ్చే వెన్నెల వాటికి పుల్లగంజి అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ తాగుతూనే ఉన్నాయి కానీ ఆ తీపి విరగలేదు. ఆవిడ ముఖంలోంచి వచ్చే దీప్తి అలా ఉంటుంది. మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చికౌరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. ప్రతిరాత్రి తాగుతూనే ఉన్నాయి, అయినా ఇప్పటికి చకోర పక్షులకి నోటికి పట్టుకున్న తీపితనం వదల్లా. పుల్లగంజిలా చంద్రుడి వెన్నెలు తాగిన అంటే మహాతల్లి ఆవిడ యొక్క ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి, ఆవిడ చిన్న చిరునవ్వు ఎలా ఉంటుందో చెప్పడానికి మూకశంకరుడు చేసిన ఒక్క శ్లోకాన్ని అనుభవించడానికి మీరు ఎన్నాళ్ళు ధ్యానం చేయండి, ఇది ఒక్కటి చాలు, తరింపచేసేస్తుంది. మూకశంకరులే ఒక చోట అంటే మందస్మిత శతకమని ఒకటి చేశారు కదా, అందులో ఆయన ఒక మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాక ధునించసే కరయతే మాలాంచ ధత్తే నవై వైకుంఠై రవకుంఠనంచ కురుతేర్ ధూళీచయుర్భాస్మనై అన్నారు మహానుభావుడు మూకశంకరులు. వారికి కామాక్షి పరదేవత పలికింది, అందుకు పడ్డాయి ఆ శ్లోకాలు. అమ్మా శంకరుడు నీ పక్కనే కదా కూర్చుంటాడు కదా, నువ్వు ఆయన పక్కనే కదా కూర్చుంటావు. కూర్చుంటారంటే దాని అర్థం ఏదో ఓ ఇంటి యజమాని యజమానురాలు అనుకోండి, కాసేపు ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తున్నారు మూకశంకరులు. ఏదో ఇంటి యజమాని యజమానురాలు ఎప్పుడూ పక్కన కూర్చోకుండా ఎలా ఉంటారండి, ఎవరూ లేనప్పుడైనా ఏదో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఆవిడ ఏదో చెప్పింది ఏమండి, పాపం ఆ కోటేశ్వరరావు ఏదో ఉన్నాడు వాడిని అనుగ్రహించాలండి అని ఏదో చెప్తుంది, అలాంటవా అని ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆవిడ చిన్న నవ్వు నవ్వి, ఆ చిన్న నవ్వు యొక్క అందం చూశాడు. ఆవిడ అలాగే కూర్చొని నవ్వుతుంటుంది ఏమిటి, ఇంకా అదే పనే. ఆవిడ అన్నపూర్ణ, లోకానికి అన్నం పెట్టద్దు, ఆవిడేదో పని మీద వెళ్ళింది. కానీ ఈయనకేమైందంటే ఇంకా నవ్వే గుర్తొస్తుంది. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై, ఆయన ఏం అల్పుడుగాడు, ఏ మనసులో దృఢత్వం లేనటువంటి చపల చిత్తం ఉన్నవాడు కాదు. పశుపతే హే పశుపతి, పశువు అంటే మూడు లక్షణాలు ఉంటాయి, పాశము, కట్టడానికి కర్ర, అలాగే కంఠము, ఈ మూడు కలిపితే పాశమవుతుంది. కర్మ జన్మ చేసుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవించడం, ఈ మూడు కలిపితే మనమందరం పశువులం. ఆయన పశుపతి, ఆయన బంధం ఇప్పేశాడు అనుకోండి ఆయనలో కలిసిపోతాం. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు, అమ్మా పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర, నువ్వు పశుపతివి, నన్ను నీలో కలుపుకో అంటారు. పశుపతే హే పశువుల పాశములు విప్పగలిగినవాడు, బంధనములు విప్పగలిగినవాడు, అంతటి మహానుభావుడు. అయినా అమ్మా నాకు సంశయం వచ్చిందమ్మోయ్, అనుమానం, ఏమిటి శంకరా అంది అమ్మవారు. అమ్మ అశ్రాంతం పరతంత్రి తత్ పశుపతి స్వన్మందహాసాంకురై,
అది చాలా చిన్న నవ్వు, మందస్మితం అంటే అందావిడే అంటుంది అంతే, చిన్ని నవ్వు. ఆ చిన్ని నవ్వు పసిపిల్లలు చూడండి చాలాసేపు ఏం నవ్వరు, చిన్న నవ్వు నవ్వుతారు, అప్పుడు వెంటనే ఏదో మెరుపు మెరిసినట్టు చూసేసి ఆనందపడిపోవాలి అంతే, గుర్తుపెట్టుకుని వస్తే నవ్వు 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 అంటే ఏం నవ్వరు, ఆ గడ్డం మీద ఏదో ఇలా అంటే అంటారు, అప్పుడు చూసి ఆనందపడిపోవాలి అంతే గుర్తుపెట్టుకుని. అలా నీ నవ్వోసారి చూశాడు, నువ్వు వెళ్ళిపోయావు ఏదో వంట చేసుకోవడానికో, భక్తులను అనుగ్రహించడానికో, అభిరామ భట్టుకి అనుగ్రహం ఇవ్వడానికో వెళ్ళిపోయావు. ఆయనకి ఇదే పట్టుకుంది బుర్రలో, అబ్బాయి ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో అని ఆ నవ్వే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ నవ్వు తెల్లగా ఎంతో అందంగా ఉంటుంది, చిన్న నవ్వు. ఆయన ఏం పని చేస్తున్నా ఇంకేమవుతోంది, పరతంత్రిత ఏ పని చేస్తున్నాడో ఆ పని గుర్తుండట్లేదు, ఆ నవ్వే గుర్తొస్తోంది. ఈ పుస్తకం తీయబోతున్నాడు, ఆ పుస్తకం తీస్తున్నాడు, రుద్రాక్షమాల తీయిపోయి యోగదండం తీస్తున్నాడు, ఎద్దెక్కపోయి ఇంకో చోట కూర్చుంటున్నాడు, ఎందుకని మనసంతా ఆవిడ చిరునవ్వు మీద ఉంది. శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే, నిజంగా కాదమ్మ నాకు అనుమానం వచ్చింది, శంకామహే నాకు అనుమానం వచ్చింది, శివుడికి బాగా నీ నవ్వు మీద వ్యామోహం పట్టుకుంది. అబ్బ మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పిలిస్తేనేమో ఉండండి అవతల పని ఉందంటుంది, మళ్ళీ వచ్చి ప్రశాంతంగా కూర్చుని అలా నవ్వితే బాగుండు, అలా నవ్వితే బాగుండు అనుకుంటున్నాడు. అందుకని ఏం చేశాడు అంటే, ఇందుం మా ఆవిడ చిరునవ్వంత అందంగా తెల్లగా వెన్నెలు లులుకుతూ ఉండగలిగినది ఉంటుంది అని ఆలోచించాట. తదియనాటి చంద్రరేఖ అందంగా ఉంటుంది కదా, శుక్లపక్ష తదియనాడు ఆకాశంలో ఉండే చంద్రరేఖ కనపడి కనపడకుండా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు తదియనాటి చంద్రరేఖ. కామాక్షి కిరీటంలో ఉంటుంది, కామేశ్వరుడి కిరీటంలో ఉంటుంది చంద్రమౌళి, అందుకని. కాబట్టి ఆయన అనుకున్నట్ట మా ఆవిడ చిరునవ్వులా కనపడి కనపడకుండా ఉంటుంది, కాబట్టి చంద్రరేఖను తెచ్చి కిరీటం మీద పెట్టుకుంటే ఆ చల్లతనం, ఆ అమృతం ఒలుకుతూ ఉండడం, ఆ కనపడి కనపడకుండా ఉండడం మా ఆవిడ నవ్వులా ఉంటుందని పెట్టుకున్నట్ట. పెట్టుకున్న తనివి తీరలే, అబ్బే మా ఆవిడ చిరునవ్వు ఎక్కడా, ఈ చంద్రరేఖ ఎక్కడా అనిపించింది. అంత చల్లగా ఉండేది, అంత పవిత్రమైంది, ఇంకే ఉందని ఆలోచించాట. నాకధునీంచ అమ్మ లోకంలో తెలియక భగీరథుడి కోసం గంగావతరణం చేశాడంటారు ఉట్టివి. శంకామహే నాకైతే అనుమానం వస్తోందన్నారు మోకశంకర్. తెలియక అలా అంటారు కానీ నిజానికి ఆయన భగీరథుడి కోసంగా కనిపట్టాల. నీ చిరునవ్వు చూశాడు, మా ఆవిడ చిరునవ్వు అంత చల్లగా పవిత్రంగా ఉండేది లోకంలో ఏముంటుంది, గంగ ఉంటుందేమో అని నెత్తి మీద గంగని పట్టాడు. గంగని పట్టినా జటాజూటంలో పట్టుకున్నా అబ్బే మా ఆవిడ చిరునవ్వు అంత చల్లగా అంత పవిత్రంగా లేదనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు, ఇందుం నాకధునించ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠం. మందస్మితం అంటే చిన్న నవ్వు కదండి, పెద్ద నవ్వు కాదు, చిన్నగా ఉండాలి, తెల్లగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలాంటివి ఏంటి ఏం చూశాడు. అందుకు తుమ్మి పువ్వులు అంటే ఇష్టం ఆయనకి. తుమ్మి పువ్వు చిన్న పువ్వు అన్నింటిలోకి, మందస్మితం చిన్న నవ్వు, అది తెల్లగా ఉంటుంది, అమ్మవారి నవ్వు తెల్లగా ఉంటుంది, అది పవిత్రం, ఆ నవ్వు పవిత్రం. అందుకని అవి తెచ్చి దండ కట్టేసుకున్నాడు ఏకంగా. దాన్ని దండ కట్టడం ఎంత కష్టం, విడి పూలు పూజ చేసేయమంటేనే చాలా కష్టం, ఎందుకంటే వేళ్ళకు పట్టుకుని ఉండిపోతాయి అవి. తడి చేసుకున్నారు అసలు ఊడవు, ఇలా ఇలా చిమ్మాలి, దాన్ని ఇలా అరిచేతిలో వేసుకుని ఇలా వేయాలి తప్ప అవి పూజ మామూలుగా చేసేద్దామంటే అంత సాధ్యం కాదు. వాటిని దండ కడితే వైకుంఠై రవకుంఠనంచ కురుతీర్థుడీ చయుర్భాస్మరై. తుమ్మి పూల దండ మెళ్ళో వేసుకుని చూసుకున్నాడు, మా ఆవిడ చిరునవ్వు అంత తెల్లగా అంత అందంగా లేదనుకున్నాడు. మరేం చేయాలనుకున్నాడు, అందుకని భస్మ కణాలు తీసుకొచ్చాట, తెల్లగా ఉంటాయి కదా కణాలు, అందుకని ఆ విభూతి తీసుకొచ్చి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట. విభూతి రాసేసుకుని చూసుకున్నట్ట, మా ఆవిడ చిరునవ్వంత తెల్లగా అంత పవిత్రంగా ఈ భస్మ లేదనుకున్నట్ట. అశ్రాంతం పరతంత్రిత, అదే ఆలోచనలో ఉన్నాడేమో, ఈ గంగం తీయడం మర్చిపోయాడు, చంద్రవంగం తీయడం మర్చిపోయాడు, మెళ్ళో తుమ్మి పూల మాల తీయడం మర్చిపోయాడు, ఒంటికి రాసుకున్న బూది తీయడం మర్చిపోయాడు, అలాగే కూర్చుని ఉండిపోయాడు. అమ్మా అవన్నీ నిజానికి పవిత్రాలు, పవిత్రాలు అంటారు కానీ అవన్నీ పవిత్రాలు మీ ఆయన గొప్పగా పెట్టుకున్నావు కావు, మీ చిరునవ్వు మర్చిపోలేక ఆయన ఇవన్నీ పెట్టేసుకున్నాడు. శంకామహే కాబట్టి వైకుంఠై రవకుంఠనంచ కురుతీర్థుళీ చయుర్భాస్మరై. అమ్మా నీ చిరునవ్వు అంటే అంత గొప్పగా ఉంటుందమ్మా. శంకరుడు అంతటి వాడు ఆ చిరునవ్వుకి పరతంత్రుడైపోయాడు. ఎవరు? మన్మధుణ్ణి గెలిచినవాడు. కాబట్టి నేనేం చెప్తానమ్మా,
అంత గొప్ప చిరునవ్వమ్మా అని మందస్మిత శతకంలో ముఖశంకరులు అంటారు. అంటే అసలు ఆ చిరునవ్వు ఎంత అందంగా ఉంటుందో ధ్యానం చేసి చూసి తరించాలి తప్ప అది తీసుకొచ్చి పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం అవ్వదు. ఏదో రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, ఒక గుడ్డు పెడుతుంది కోడిపెట్ట, పెట్టి కోడిపెట్ట దాని మీదే కూర్చుంటుంది. గుడ్డు చాలా అల్పంగా ఉంటుంది, దాని పెంకు కోడిపెట్ట బరువుగా ఉంటుంది. కానీ దానికి ఏం తెలుసు? దాని పిల్ల గుడ్డులో ఉందని దానికి ఏం తెలుసు? అసలు నడకే ఏదో నడుస్తుంది అంతే. అది అటువంటిది ఎంతో జాగ్రత్తగా పొందికగా కాళ్ళు కదుపుతూ వచ్చి పొట్ట యొక్క ఉపరితలం గుడ్డుకి మాత్రమే తగిలేటట్టుగా బరువంతా గుడ్డు పెంకు కానుకుంటే పెంకు పగిలిపోతుందని, పెంకుకి తగలకుండా కడుపు యొక్క ఉపరితలం ఒక్కటే పెంకుకి తగిలేటట్టుగా కూర్చుంటుంది ఎప్పుడూ నిలకడలేని కోడిపెట్ట. ఒక్క పడుకుంటే ఏమో కూర్చుని దాని కడుపుకున్నటువంటి వేడి గుడ్డు యొక్క పెంకు గ్రహించి, పెంకు నుంచి వేడి లోపల ఉన్నటువంటి పిండం గ్రహించి, కోడిగుడ్డులో ఉన్న పిండం పిల్లవుతూ ఉంటే అది గ్రహించినటువంటి కోడిపెట్ట అరమోర్పు కన్నులతో నేను తల్లినవుతున్నానన్న ఆనందాన్ని గీయగలిగిన చిత్రకారుడు ఉంటాడా? గుడ్డుని పొదుగుతున్న కోడిపెట్టని గీస్తాడేమో కానీ అమ్మవారి మూర్తిని బయట చూడగలమేమో కానీ ఆవిడ మందస్మితాన్ని చూడాలంటే ధ్యానంలో చూడాలి. అశ్రాంతం పరతంత్రి తప్పచుపతి తన్మం దహసాంకురై, అది నువ్వు ఒకసారి జీవితంలో చూస్తే ఇంకా నీకు చూడడానికే ఉండదు. ఆ తల్లి మందస్మితను చూస్తూ పరమపారవశ్యాన్ని పొందేస్తావంతే.